సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీ పెన్షన్ సంబంధించి. సో పెన్షన్ కనుక అనేది మనకి రెగ్యులర్గా ప్రతి నెల మన వాలంటీర్ మన ఇంటికి అయితే తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఈ యొక్క పెన్షన్లో అయితే కొన్ని మార్పులు అయితే జరిగాయండి. సో మనకి రేపు మార్నింగ్ వచ్చే పెన్షన్లో సో వాలంటీర్ మనకి తెచ్చిస్తారు కదా, ఆ యొక్క విధానం అనేది కొంచెం మార్చడం అయితే జరిగింది. సో ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ ప్లెజర్డ్గా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో కుదిరితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలుసు, మనం మామూలుగా పెన్షన్ అనేది ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే సో పెన్షన్ మనమే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అలా కాకుండా మన ఏపీ గవర్నమెంట్ అయితే సో పెన్షన్ అనేది త్రో వాలంటీర్ ద్వారా మన ఇంటికే చేరవేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కోవిడ్ ప్రభావం వల్ల ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ వేయకుండా జియో ట్యాగ్ సిస్టమ్ అయితే కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో వాలంటీర్ ఏంటంటే మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చి మీ యొక్క ఫోటోగ్రఫీ తీసుకొని జియో ట్యాగ్ చేసుకొని సో వాలంటరీ బయోమెట్రిక్ ఇచ్చి మీకు అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి ఏంటంటే ఈ యొక్క అప్డేట్ సిస్టమ్ని మార్చడం అయితే జరిగింది గవర్నమెంట్ అనేది. ఏంటంటే మీకు పెన్షన్ డబ్బులు రేపు మార్నింగ్ తీసుకొచ్చి వాలంటీర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి బయోమెట్రిక్ అనేది వాలంటీర్ తీసుకోవడమే జరుగుతుంది. సో ఏంటంటే మామూలుగా వాలంటీర్ డబ్బులు మీకు ఇచ్చి వాలంటీర్ బయోమెట్రిక్ అయితే ఎన్రోల్ ఇస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మన బయోమెట్రిక్ సో మన యొక్క ఫింగర్ ప్రింట్ వేసి మనం డబ్బులు అయితే తీసుకోవాలి. సో ఆ యొక్క డబ్బులు తీసుకొని మనకి ఫింగర్ ప్రింట్ కంపల్సరీ అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయోమెట్రిక్ వేయకుండా సో ఓన్లీ జియో టాగింగ్ ద్వారా చేసి మనకైతే అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ రెండు అప్డేట్స్ మెయిన్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఇంకొక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకా ఫుల్ ప్లెజెడ్గా ఇంకా తెలియడం లేదు. సో అంటున్నారు ఖచ్చితంగా ఇలా మైగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనేసి. సో నెక్స్ట్ టైం నుంచి పెన్షన్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అని అంటున్నారు. సో వాలంటీర్లు అయితే కొంతమంది అడిగితే వాళ్ళు చెప్పడమే జరిగింది. సో గవర్నమెంట్ నుంచి ఇంకా అప్డేషన్ పక్కాగా వచ్చిందంటే నేను ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక రూమర్ అనేది కాదు. సో ఇదే నిజమని అంటున్నారు కొంతమంది. సో నెక్స్ట్ టైం మనం పెన్షన్ తీసుకునేవాళ్ళంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు. సో ఎందుకైనా మంచిది ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు త్రో మీసేవ ద్వారా అయినా కానీ సచివాలయం దగ్గరలో సచివాలయం ఉంటే సచివాలయం దగ్గర కానీ మీ దగ్గరికి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేసుకోండి. ఎందుకైనా మంచిది, ఎందుకంటే రేపు మీరు ఆల్రెడీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైనా లేదంటే ఓల్డ్ వాళ్ళకి కూడా కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనేది మాత్రం మనకైతే ఇంకా ఫుల్ ప్లెజెడ్గా అయితే ఇన్ఫర్మేషన్ రాలేదండి. సో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నా. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. సో వచ్చినప్పటికి మనం వెతుక్కునే దానికన్నా ముందే మనం వెళ్ళి చేసుకునేస్తే బెటర్. మీ వాలంటీర్ని అడగండి. సో మీకు చాలా ఈజీగానే చేయిస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ ముందులాగా ఇంకా అందుకు కష్టమేం లేదు ఇప్పుడైతే. సో కొంచెం త్వరగానే వస్తుంది, మీరు ఒక్కసారి వెళ్ళి చేసుకోండి ఓకేనా. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెన్షన్ గురించి. రేపు మార్నింగ్ అయితే మనకి వాలంటీర్ మన ఇంటికి వచ్చి మన యొక్క బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొని వేలిముద్ర తీసుకొని మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి అండి, పెన్షన్ అయితే పెంచలేదు. సో ఓకేనా, 2,250 రూపాయలే వచ్చిందంట. సో 2,250 రూపాయలే మనకి ఈ నెల కూడా అంటే ఒకటి రేపటి నుంచి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా. సో అదొకటి. కరోనా పాజిటివ్ కేసులు ఎవరైతే ఉంటాయో అలాంటి పేషెంట్స్కి అయితే బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదు, త్రో ఫోటో ద్వారా. సో స్నాప్ తీసుకొని జియో ట్యాగింగ్ చేసుకొని మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా పెన్షన్లు వచ్చి ఉంటే రేపటి నుంచి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కుదిరితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి. థ్యాంక్ యూ.